నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని తహసీల్దార్ సోమలానాయక్ తో కార్యాలయం ఎదుట కృష్ణపట్నం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. సముద్ర తీరాన ఉన్న ఏపీ ఐఐసి భూముల్లో రొయ్యల సాగు చేసేందుకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి అనుమతులు ఇవ్వాలని గత 6 నెలల నుండి అర్జీలు సమర్పిస్తున్నా అధికారులు స్పందించలేదని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు నిరసనలు చేస్తున్నారు. పోలీసుల సహాయంతో కార్యాలయంలోకి తహసీల్దార్ సోమలానాయక్ వెళ్లారు. కృష్ణపట్నం వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మీదట వాళ్ళని మరి ఈ ల్యాండ్స్ అన్ని కూడా అక్కడ ఉండే కొంత ఇప్పుడు ఏదైతే 7-8 మంది అడుగుతున్నారో ఈ ల్యాండ్స్ ఏపీఎస్సి సంబంధించి మనం అలానే పక్కన రిలయన్స్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్కి ఇప్పుడు అప్పచెప్పిన ల్యాండ్స్ వీటిలో మళ్ళీ ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా కానీ లేకపోతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి లేకుండా అక్కడ పర్మిషన్ అంటే కరెంటు కొరకు పర్మిషన్ ఇవ్వడానికి వీలు పడదనేది తెలియజేశాము. దాని మీద వాళ్ళు ఈరోజు వాగ్వేదం దిగి అక్కడ మరి ఆఫీస్లో కూడా ఎవరు రానికుండా బయట ఇచ్చి చేయడంతో మరి వాళ్ళతో మాట్లాడి చెప్పడం జరిగింది. అప్పటికి మన ఎస్ఐ గారు పోలీసు వారి ఆల్రెడీ ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు ప్రభుత్వ పై అధికారులు కావచ్చు లేకపోతే మరి గవర్నమెంట్ నుంచి ఉన్న దీని ప్రకారంగా